కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిపైలో తెలుగుదేశం పార్టీ నేతలు దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలాన్ని రేకెత్తించింది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన అన్నదమ్ములైనటువంటి మాజీ సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని కొందరు ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా వేటకొడవలతో నరికి హతమార్చారు. ఈ హత్యలకి పాత కక్షలే కారణమంటూ కొంతమంది సీరియస్ అవుతూ ఉంటే మరికొంతమంది దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఈ దారుణ ఘటనలో మరో ముగ్గురు గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 3 రోజుల క్రితం చనిపోయినటువంటి సమీప బంధువుకి 3వ రోజు క్రతువు నిర్వహించడం కోసం శ్మశానానికి వెళ్లి వస్తున్న క్రమంలో కాపు కాచి మరీ ప్రత్యర్థులు హతమార్చినట్టు తెలుస్తోంది. మొదట బొలెరో వాహనాలతో ఢీ కొట్టి ఆ తర్వాత వేటకొడవలతో నరికి చంపారు. ఈ ఘటనలో మృతుల బంధువులు శ్మశానం నుంచి తిరిగి వస్తుండగా కావాలని కొంతమంది వాహనం నుంచి ఢీ కొట్టించి అత్యంత దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మృతి చెందినటువంటి అన్నదమ్ముల వర్గానికి, శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వర్గానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కేసులు ఉన్నట్టుగా స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఈ హత్యలకు గల కారణాలని నిర్ధారించాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి పోలీసులు నిందితులు ఎవరైనా దాని మీద విచారణ జరుపుతున్నారు. అక్కడ ప్రాథమిక ఆధారాన్ని క్లూస్ టీమ్ సేకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకునటువంటి అన్నదమ్ముల హత్య నేపథ్యంలో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల డిఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి వాంగ్మూలాలను బట్టి ఈ ఘటనకి బాధ్యులు ఎవరైనా తెలిసే అవకాశం ఉంటుంది. సినీ ఫక్కీలో పక్కగా ప్లాన్ చేసి హత్యలు కనుక ఎవరున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో మళ్ళీ ఫ్యాక్షన్ కక్షలు బగ్గుమంటున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు.